హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక చిన్న కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఫ్రెండ్స్, మనకు ఏదైతే పాలిటెక్నిక్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయో వాటి గురించి అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. అంటే మనకు ఎన్ని మార్క్స్ జరుగుతాయి, ఎన్ని మార్క్స్ అయితే రావాలని. మెయిన్గా ఈ వీడియో ఎందుకంటే నేను రీసెంట్ టైమ్స్లో ఒక వీడియో అయితే చేశాను అనమాట. JEE2H అనేది మిడ్ ఎగ్జామ్స్కి మనకు ఈ యొక్క ఏదైతే సప్లిమెంటరీ పెట్టాలనుకుంటుందో ఆ వీడియో అనేది డిప్లొమాలో కూడా యూజ్ అవుతుందని చెప్పాను. బట్ చాలామంది అయితే దానిలో కాన్సెప్ట్ అయితే అర్థం కాలేదు. బట్ అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియోలో ఆ వీడియోలో ఉన్న కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి మనం వచ్చేసినట్టయితే మెయిన్గా ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇంటర్నల్స్ మిడ్ ఎగ్జామ్స్ రెండో అయితే వేరేం కాదు, రెండు ఒకటే పదాలే. బట్ బీటెక్ వచ్చేటప్పటికి మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, డిప్లొమాలో ఉన్నప్పటికీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అని మీకు నేమ్ అనేది అలా పిలుస్తారనమాట. బట్ యాజువల్గా మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయన్నమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అని నేనైతే ఒకసారి చెప్తాను. మెయిన్గా ఇంటర్నల్ ఎగ్జామ్ అనే నేనైతే ప్రొనౌన్స్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, మనకు 3 ఇయర్స్ కాబట్టి అందులో మనకు ఫస్ట్ ఇయర్ ఒకే సెమ్ ఉంటుంది, ఆ తర్వాత మనకు 3-1 అలానే 3-2 అలానే 4-1 4-2 మనకు దాదాపు 4 సెమ్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే కంప్లీట్గా 5 సెమ్స్ అనేది ఉంటాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఇయర్లో వచ్చేటప్పటికి మీకు పెద్ద లాంగ్ ఇయర్ కాబట్టి మనకేంటంటే 3 ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేవి వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారనమాట. 3 ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఒక్కొక్క ఎగ్జాము మనకు వచ్చేటప్పటికి 20 మార్క్స్కి అనేది మనకైతే వీళ్ళైతే కన్సిడర్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు 3 మిడ్ ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ ఒక 30% ఒకసారి, ఇంకో 30% ఒకసారి, ఇంకో 40% సిలబస్ ఒకసారి అనమాట. ఇలా 3 కేటగిరీస్గా మనకైతే చేసి 3 టైమ్స్ అయితే మిడ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. బట్ ఈ మిడ్ ఎగ్జామ్స్ అంటే మనకు మిడ్ ఎగ్జామ్స్ అనే ఇంటర్నల్ అని ఒకటే అనమాట. ఇవి మనకు ఎక్కడ యూజ్ అవుతాయంటే ఫ్రెండ్స్, మీకు ఎక్స్టర్నల్లో మీకు 80 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది. బట్ మనకు ఓవరాల్ పేపర్ వచ్చేటప్పటికి 100 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. 100లో మనకు ఎక్స్టర్నల్ నుంచి 80 మార్క్స్ వస్తాయి. ఏదైతే మీరు ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తారో దాని నుంచి మనకు 20 మార్క్స్ వస్తాయి. ఇక్కడ డౌట్ ఏంటంటే, మనకు 3 ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టారు కదా, ఇక్కడ 20 మార్క్స్ ఎలా చేస్తారు అని. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బెస్ట్ ఆఫ్ ది 3 తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే కొన్ని బ్యాచెస్కి ఇలా తీసుకున్నారు బెస్ట్ ఆఫ్ 3, అంటే 3 మిడ్ ఎగ్జామ్స్లో ఏ మిడ్లో ఎక్కువ మార్క్స్ వచ్చింటే ఆ మిడ్ అయితే కన్సిడర్ చేస్తారు. అలా లేకుండా మనకేంటంటే యావరేజ్ ఆఫ్ 3 మిడ్ ఎగ్జామ్స్, అంటే మనకేంటంటే ఏదైతే 3 మిడ్ ఎగ్జామ్స్ మార్క్స్ వచ్చాయో ఆ 3ని యావరేజ్ చేస్తారనమాట. యావరేజ్ చేసి వచ్చిన మార్క్స్ అనేది మనకు అనేది ఈ యొక్క ఇంటర్నల్కి యాడ్ అనేది చేస్తారు. ఇది మెయిన్గా ఫస్ట్ ఇయర్కి సంబంధించి. ఇక్కడ రిమైనింగ్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి మనకి ఎలా ఉంటుంది అంటే ఓన్లీ 2 మిడ్సే ఉంటాయన్నమాట. అంటే 3-1లో 2 మిడ్స్ ఉంటాయి, అలానే 3-2లో 2 మిడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఓన్లీ 2 మిడ్సే. ఈ 2 మిడ్స్కి మనకు యావరేజ్ అనేది చేస్తారు. అంటే ఇక్కడ మిడ్ ఎగ్జామ్ అంటే ఇంటర్నల్సే ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ ఈ 2 ఇంటర్నల్ ఎగ్జామ్స్కి యావరేజ్ చేస్తారు. దాన్ని మనకు ఆ 20 మార్క్స్కి మీకు ఎన్ని అయితే వస్తాయో అన్ని దాంట్లోకి మీకు అయితే యాడ్ అనేది చేసేస్తారు. అలా మీకు ఇంటర్నల్ అనేది 20 మార్క్స్కి ఉంటుంది, ఎక్స్టర్నల్ అనేది 80 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇలా కంప్లీట్గా రెండు కలిపి మనకి 100 మార్క్స్కి అయితే ఉంటాయి. ఇందులో మీకు ఎన్ని మార్క్స్ క్యారీ అయితే అన్ని మార్క్స్ అయితే వాళ్ళు అయితే వేసేస్తారన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరు కూడా ఫ్రీగా అయితే మార్క్స్ వేయరు. కన్ఫామ్గా మీరు ఇంటర్నల్ ఎంత రాస్తేనే అంతే వేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, మనకు సిలబస్ అనేది 50-50గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు 3-1 సెమిస్టర్ కావచ్చు, అలానే 3-2 సెమిస్టర్కి వచ్చేస్తారో, అప్పుడు మనకి 50% సిలబస్ ఫస్ట్ మిడ్ లేదంటే ఇంకో 50% సిలబస్ మనకు సెకండ్ మిడ్, అంటే ఫస్ట్ ఇంటర్నల్ సెకండ్ ఇంటర్నల్. ఇక్కడ మనకు ఫస్ట్ ఇంటర్నల్ అనేది త్వరగా వస్తుంది. మేబీ మనకు 50% అక్కడ పెట్టకపోయినా మనకి ఎలా ఉంటుంది అంటే దాదాపు ఒక 30% సిలబస్ అయితే మనకు ఇంటర్నల్ 1లో అయితే పెడతారు. ఆ తర్వాత ఇంకా రిమైనింగ్ 70% సిలబస్ వచ్చేప్పటికి ఇంటర్నల్ 2లో అనేది పెడతారనమాట. కాబట్టి మనకి ఇలా అనేది ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇక రిజల్ట్స్ విషయానికి వచ్చినట్టయితే మనకు కంప్లీట్గా రిజల్ట్స్ అనేవి ఆల్ ఓవర్ ఏపీ ఒకటేసారి అయితే రిలీజ్ అవుతాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను క్వశ్చన్ పేపర్ చూస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది వీడియో. దాంతోపాటు మనకు ఏ బ్రాంచ్ తీసుకుంటే ఆఫర్స్, అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సిలబసెస్ అనేవి ఎలా ఉన్నాయి, దాని గురించి కూడా ఒక 5 వీడియోస్ అయితే చేయాల్సి ఉంది. బట్ కంప్లీట్గా నేనైతే అన్ని వీడియోస్ అయితే చేస్తాను అనమాట. కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తున్నా కాబట్టి కొంచెం అనేది టైం అయితే పడుతుంది అనమాట. కాబట్టి ఒక 5 డేస్లో అంటే 5 డేస్ ఒక సిరీస్గా ఏదన్నా తీసుకొని నేను ఈ 5 వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తానమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఈ వీడియో ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.